పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నా. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకే మీకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి స్తుతిస్తూ ఉంటున్నా. ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని మీకు మనవి చేస్తూ ఉంటున్నా. ప్రభువా, నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను, నిష్ప్రయోజకుడను, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయుటకే మాత్రం అర్హత లేనివాడన్నాయన, దయచేసి నన్ను క్షమించి మీ పరిశుద్ధమైన రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. అయా, మీ సులువు చట్టను మరుగుపరుచుకుని మీ ఆత్మ పూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొని మనం మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నీవు పలకొరసిన దాన్ని నీకు బోధించదనని మీరు సెలవిచ్చిన మాటను ప్రభు మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనము నుండి మీ మెల్లనైన మధురమైన స్వరాన్ని మాకు వినిపించండి. మీ వాక్యం ద్వారా మేమెంతో ఆదరించబడ్డానికి, ధైర్యపరచబడ్డానికి, బలపరచబడ్డానికి, క్షేమాభివృద్ధిని పొందడానికి మీరే కృపను అనుగ్రహించండి. ఓ దేవ వాక్యం యొక్క వెలుగుల మాలో ఉన్న లోపాలను మేము గ్రహించి సరిచేసుకునే దాని కొరకాయ మీ కృపను దయచేయండి. సమాధానకర్త యొక్క దేవుడు సాతాను మీ కాలుకను శీఘ్రంగా చితకుదొక్కించునని మీ వాక్యం రాయబడిన మాట ప్రకారం శత్రు కార్యాలన్నింటినీ మీరు లయపరచండి. ఈ ఆవరణం అంతటిని మీరు పరిశుద్ధపరచండి. మీ ప్రజల వాక్యం మీదనే మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందుకునే దాని కొరకే మీరే కృపను దయచేయమని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మీ కలవరసిలో రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథము 3:9. నీవు పోయి పండుకొమ్ము, ఎవరే నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలు తనగా. సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వచనములో స్థలము అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాము. ఈ సమయంలో మరి ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూద్దాం. ఒకరు సమూయేలు, ఇంకొకరు సొలొమోను. ఈ ఇద్దరు వ్యక్తులు మరి కొన్ని స్థలాల్లో ఉన్నట్లుగా వాక్యములో మనం గమనించవచ్చు. మరి సమూయేలు ఒక స్థలములో ఉన్నట్లుగా వాక్యములో రాయబడింది, అలాగే సొలొమోను కూడా ఒక స్థలములో ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది. ఈ ఇద్దరు వ్యక్తులు ఏ స్థలముల్లోనైతే ఉన్నారో ఆ స్థలాల్లో వారు కలిగి ఉన్న అనుభవాలు ఏంటో మనం ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి చూద్దాం. మొదటిగా సమూయేలును గురించి మనం చూద్దాం. సమూయేలు 3:9 సమూయేలు ఒక స్థలములో పండుకొని ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. సమూయేలు ఒక స్థలములో పండుకొని ఉన్నాడు. ఆ స్థలం ఏంది అంటే దేవుని యొక్క మందిరము. ఆ మందిరములో ఏముంది అంటే మందసముంది. మందసమున్న మందిరములో లేక మందసమున్న స్థలములో సమూయేలు పండుకొని ఉన్నట్లుగా వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం. అంటే సమూయేలు మందసమున్న స్థలములో ఉన్నాడు. ఏ స్థలములో ఉన్నాడు? మందసమున్న స్థలములో సమూయేలు ఉన్నాడు. మందసమున్న స్థలములో ఉన్న సమూయేలు కలిగి ఉన్న అనుభవాలు ఏంటో పరిశుద్ధ గ్రంథములో మనము 3 చూద్దాం. సమూయేలు మరి మందసమున్న స్థలములో కలిగి ఉన్న ఒక అనుభవం ఏంది అంటే తాను ఆ స్థలంలో దేవుని యొక్క స్వరాన్ని విన్నట్లుగా మనము ఈ అధ్యాయంలో గమనిస్తూ ఉంటున్నాం. దేవుడు సమూయేలుని సమూయేలు సమూయేలు అని పిలుస్తూ వచ్చాడు.
పిలిచినప్పుడు ఆ స్వరాన్ని సమూయేలు వింటా వచ్చాడు. దేవుడు కొన్ని విషయాలు సమూయేలుకు తెలిపినట్లుగా ఈ సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. సమూయేలు ఈ స్థలములో దేవుని యొక్క స్వరాన్ని వింటా వచ్చాడు. ఇలా మనము కూడా దేవుని యొక్క స్వరాన్ని వినాలి. దేవుని యొక్క స్వరాన్ని విని ఆ స్వరానికి విధేయత చూపించే వారంగా ఉండాలి. దేవుని యొక్క స్వరము మనకి ఏమి తెలియజేస్తా ఉంది అంటే, దేవుని యొక్క వాక్యానికి లోబడమని దేవుని యొక్క స్వరం మనకు చెప్తుంది. దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించమని దేవుని యొక్క స్వరం మనకు చెప్తుంది. అలాగే సువార్తను ప్రకటించమని దేవుని యొక్క స్వరం మనకు చెప్తా ఉంది. అంతేకాదు ప్రేమ చూపించమని దేవుని యొక్క స్వరం మనకు చెప్తా ఉంది. ఇలాగున మరి మనము కొన్ని కార్యాలు చేయమని దేవుని యొక్క స్వరం మనకు చెప్తా ఉన్నప్పుడు ఆ స్వరానికి మనం ఏం చేయాలి? లోబడాలి. దేవుని యొక్క వాక్యానికి లోబడమని దేవుని యొక్క స్వరం మనకు చెప్తా ఉన్నప్పుడు దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించమని దేవుని యొక్క స్వరం మనకు చెప్తా ఉన్నప్పుడు దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించాలి. అలాగే సువార్త ప్రకటించమని దేవుని యొక్క స్వరం మనకు చెప్తా ఉన్నప్పుడు సువార్త ప్రకటించాలి. ప్రేమ చూపమని దేవుని యొక్క స్వరం మనకు చెప్తా ఉన్నప్పుడు మనం ప్రేమ చూపించే వారంగా ఉండాలి. అలాగే ప్రభు యొక్క మందిరంలో పరిచర్య చేయమని ప్రభు యొక్క స్వరం మనకు చెప్తా ఉన్నప్పుడు ప్రభు యొక్క మందిరంలో పరిచర్య చేసే వారంగా ఉండాలి. ప్రియులారా, ప్రభు యొక్క స్వరాన్ని విని మరి ఆ ప్రభు యొక్క స్వరం మనకి ఏం చెప్తుందో దానికి విధేయత చూపించే వారంగా ఉండాలి. కొన్నిసార్లు సాతానుని యొక్క స్వరం కూడా మనకు వినపడుతుంది. అయితే సాతానుని యొక్క స్వరాన్ని మనము వినకూడదు. ఆ సాతాను యొక్క స్వరం ఏం చెప్తుందో దానికి ఏమాత్రము లోబడకూడదు. సాతానుని యొక్క స్వరము మరి దొంగిలించమని చెప్పేదిగా ఉంది. అలాగే సాతాను యొక్క స్వరము అబద్ధాలాడమని చెప్తుంది. సాతాను యొక్క స్వరము మరి ఇతరులను ద్వేషించమని ఇతరుల ఏళ్ళు అసూయపడమని చెప్తా ఉంటుంది. ప్రియులారా, దేవునికి వ్యతిరేకమైన పాపము చేయమని సాతాను యొక్క స్వరము చెప్తా ఉంటుంది. అయితే సాతాను యొక్క స్వరాన్ని మనం వినకూడదు. ఆ సాతాను యొక్క స్వరానికి ఏమాత్రం కూడా మనము లోబడకూడదు. పరిశుద్ధ గ్రంథములో మరి యేసుక్రీస్తు ప్రభువారిని సాతాను శోధిస్తూ వచ్చాడు. కొన్ని కార్యాలు చేయమని శోధించినట్లుగా మనము గమనించవచ్చు. ప్రియులారా, మరి రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించమని సాతాను చెప్పినప్పుడు యేసుప్రభు లోబడ్డా? లోబడలేదు. మరి ఎత్తైన శిఖరం మీద తీసుకెళ్లి అక్కడి నుంచి దూకు, దేవదూతలు ఏ హాని కలుగు నిన్ను పట్టుకుంటారని చెప్పి సాతాను చెప్పినప్పుడు యేసుప్రభు లోబడలేదు. అలాగే నాకు నమస్కారం చేయి, ఈ మహిమంతా నీకు ఇస్తానని చెప్పినప్పుడు లోబడలేదు. ఎలా జయించాడు అంటే, మరి వాక్యాన్ని చూపించి ప్రభు ఏం చేశాడంటే సాతాను జయిస్తా వచ్చాడు. ప్రియులారా గమనించండి, మరి సాతానుడు కూడా తన స్వరాన్ని మనకు వినిపిస్తూ ఉంటాడు. కొన్ని కొన్ని కార్యాలు చేయమని మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. అయితే సాతాను యొక్క స్వరాన్ని మనము వినకూడదు. ఒకవేళ సాతాను యొక్క స్వరం మనకు వినబడినప్పటికీ ఆ సాతాను యొక్క స్వరానికి మనం ఏమాత్రము లోబడకుండా ఉండాలి. ప్రియులారా, మందసమున్న స్థలములో సమూయేలు ఉన్నాడు. ఈ స్థలంలో సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని విన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. రెండోదిగా మనం గమనించినట్లయితే, మందసమున్న స్థలములో ఉన్న సమూయేలు కలిగి ఉన్న 2వ అనుభవం ఏంటంటే చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చాలు, చూడండి ఇక్కడ మరి మందసమున్న స్థలములో సమూయేలు ఉన్నాడు. ఈ స్థలములో సమూయేలు కలిగిన అనుభవం ఏంటంటే యెహోవాకు పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? యెహోవాకు పరిచర్య చేస్తా ఉన్నాడు. ప్రియులను గమనించండి,
సమూయేలు దేవునికి పరిచర్య చేసే వ్యక్తిగా ఉన్నట్లు వాక్యం తెలియపరుస్తా ఉంది. యెహోవాకు పరిచర్య చేస్తున్నట్లుగా అతన్ని గురించి వ్రాయబడి ఉంది. రెండవ అధ్యాయం 11వ వచనంలో కూడా ఈ మాట రాయబడ్డట్లుగా మనము గమనించవచ్చు. ఇలాగున మరి ఈ యొక్క సమూయేలు యెహోవాకు పరిచర్య చేసే వ్యక్తిగా ఉన్నాడు. మనము కూడా దేవుని కొరకు పరిచర్య చేయాలి, దేవుని కొరకు పనిచేసే వారంగా ఉండాలి, దేవుని కొరకు మనం ప్రయాసపడే వారంగా ఉండాలి. ప్రిల్లారా, ఎలాగూ దేవుని యొక్క పనిని పరిచయం మనం చేయాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో యరోబాము అనే ఒక వ్యక్తిని గురించి మనం గమనించవచ్చు. రాజుల మొదటి గ్రంథంలో 11:28 వచనంలో అతని గురించి రాయబడింది, ఇతడు పనియందు శ్రద్ధ గలవాడు అని. యరోబాము పనియందు శ్రద్ధ గలవాడు అంటే శ్రద్ధగా పనిచేసేవాడుగా ఉన్నాడు. తాను చేసే పని ఎట్లా చేస్తా అంటే అశ్రద్ధగా చేయడు, శ్రద్ధగా చేసేవాడుగా ఉంటున్నాడు. వీళ్ళని గమనించండి, శ్రద్ధగా పనిచేసే వ్యక్తిగా యరోబాము ఉన్నాడు గనకనే దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క యరోబామును ఇస్రాయేల్ మీద రాజుగా చేస్తా వచ్చాడు. ఇస్రాయేలీలు రెండు భాగాలుగా విడిపోయిన తర్వాత 10 గోత్రాల వారికి మొదటి రాజు ఎవరంటే యరోబాము. ఎవరమ్మా? యరోబాము. వాక్యంలో రాయబడింది, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అని. శ్రద్ధ గలవాడు ఏమవుతాడు? ఐశ్వర్యవంతుడవుతాడు. వాస్తవంగా ఈ యొక్క యరోబాము అనే వ్యక్తి ఒక దాసుడు. ఎలాంటి వాడు? దాసుడు. దాసుడుగా ఉన్న వ్యక్తి ఏమయ్యాడు? రాజు అయ్యాడు, అంటే ఐశ్వర్యవంతుడయ్యాడు. దీన్ని బట్టి అంటే మరి పనియందు శ్రద్ధ కలిగిన వాడుగా తానున్నాడు కాబట్టి. పనియందు శ్రద్ధ కలిగిన వాడు అంటే పనిని శ్రద్ధగా చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి ఈ వ్యక్తిని దేవుడు ఐశ్వర్యవంతునిగా అంటే రాజుగా చేస్తా వచ్చాడు. రాజుగా చేయబడిన తర్వాత ఆ వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా నడుచుకుని నష్టపోతా వచ్చాడు, అది వేరే సంగతి. ప్రిల్లరా, మరి శ్రద్ధగా పనిచేసే అనుభవంలో ఉండటం బట్టి దేవుడు ఏం చేశాడంటే ఈ వ్యక్తిని మరి ఐశ్వర్యవంతునిగా ఒక రాజుగా చేస్తా వచ్చాడు. ప్రిల్లరా, మనం కూడా మరి దేవుని యొక్క కార్యాన్ని శ్రద్ధగా చేస్తే దేవుని చేత ఆశీర్వాదం మనం పొందుకుంటామని ఈ విషయం మనకు తెలియజేస్తా ఉంది. మనము దేవుని యొక్క కార్యాలను శ్రద్ధగా చేయాలి. అలాగే హిజ్కియాను గురించి దినవృత్తాంతము 2వ గ్రంథములో 31వ అధ్యాయం 20వ వచనములో ఏం రాయబడింది అంటే హిజ్కియా నమ్మకముగా పనిచేశాడని చెప్పి రాయబడింది. ఎట్లా పనిచేశాడు? నమ్మకంగా. తాను చేసినటువంటి పనిని అపనమ్మకంగా చేయలేదు, ఎంతో నమ్మకంగా చేసినట్లు అతను గురించి రాయబడింది. కాబట్టి మనం కూడా దేవుని యొక్క పని ఎట్లా చేయాలి? నమ్మకంగా చేయాలి. దేవుని యొక్క కార్యాలు నమ్మకంగా చేయాలి. వాక్యం చదువుకోవడమే కావచ్చు, మందిరాలకు రావడమే కావచ్చు, మందిరంలో ఏదైనా పని చేయడమే కావచ్చు, ఇతరులకు సువార్త చెప్పడమే కావచ్చు, ప్రార్థన చేసుకోవడమే కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభు యొక్క పనులే. ప్రభు యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం నమ్మకంగా చేయాలి. హిజ్కియా నమ్మకంగా చేస్తా వచ్చాడు, నమ్మకంగా దేవుని యొక్క పనులు చేశాడు గనక తన జీవితంలో ఎంతో మేలు పొందాడు. ఏ మేలు పొందాడంటే మరి హిజ్కియా రాజుగా ఉన్న దినాల్లో శత్రువులు వచ్చారు. అష్షూరు రాజు తన సైన్యముతో కూడా మరి యెరూషలేము మీదకి వచ్చి ఆ యెరూషలేము పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలని, లోపరుచుకోవాలని చెప్పి ప్రయత్నించాడు. గమనించండి, అష్షూరు రాజు యెరూషలేము అంటే ఆ యూదా రాజ్యానికి రాజధాని పట్టణం అది. ఆ పట్టణాన్ని, ఆ పట్టణంలో ఉన్న వారందరినీ లోపరుచుకోవాలని చెప్పి అష్షూరు రాజు తన సైన్యముతో కూడా వచ్చాడు. అంటే శత్రువులు నష్టము కలిగించడానికి వచ్చారు. అయితే నష్టం కలిగించడానికి వచ్చిన శత్రువులు ఏ నష్టము కలిగించలేదు. అష్షూరు రాజు సిగ్గునొందిన వాడే తన దేశాన్ని తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుడు మరి ఆ సైన్యములకు ఒక దూతను పంపినప్పుడు ఆ దూత 185,000 మందిని హతము చేశాడు. మరి ఆ పరిస్థితిని చూసినటువంటి ఆ యొక్క రాజు సిగ్గుపరచబడి తన దేశానికి వెళ్ళిపోయాడు. నష్టము కలగ చేయడానికి వచ్చిన వ్యక్తి నష్టము కలగజేయకుండా వెళ్ళిపోయాడు, పారిపోయిన వాడుగా ఉన్నాడు, సిగ్గునొందిన వాడుగా ఉన్నాడు.
ఈ పరిస్థితి మరి దేన్ ఎలా జరుగుతా వచ్చిందంటే ఇజ్గియాలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి నమ్మకంగా దేవుని యొక్క కార్యాలు చేసే అనుభవం అనేది ఇజ్గియాలో ఉంది గనుక అతనిలో నమ్మకత్వాన్ని బట్టి ప్రియులారా ప్రభు కార్యం చేస్తా వచ్చాడు నష్టాన్ని కలగజేస్తూ కలగజేయడానికి వచ్చిన శత్రువు నష్టం కలగజేయకుండా పోవునట్లుగా ప్రభు కార్యం చేశాడు ప్రియులారా మనం కూడా దేవుని యొక్క కార్యం నమ్మకంగా చేస్తా ఉంటే దేవుని యొక్క పనులు నమ్మకంగా మనం జీవిస్తే శత్రువు సాతానుడు మనకు నష్టము కలగజేయడానికి ప్రయత్నించినప్పటికీ మరి ఏ మాత్రం నష్టమును కలగజేయలేడు ఏ మాత్రం నష్టపరచలేడు శత్రు సిగ్గుపరచబడతాడు కాబట్టి మనము నమ్మకంగా ప్రభు యొక్క కార్యాలు చేసేది నేర్చుకోవాలి పిల్లరా మందసమున్న స్థలములో సమయలు ఉన్నాడు ఆ స్థలములో సమయలు యెహోవాకు పరిచర్య చేస్తా ఉన్నాడు పిల్లరా మనం కూడా ప్రభు కొరకు పరిచర్య చేసే వారంగా ఉండాలి ఎలాగ మనం పరిచర్య చేయాలో రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒకటి శ్రద్ధగా మనం పనిచేయాలి రెండవది నమ్మకంగా మనం పనిచేసే వారంగా ఉండాలి కాబట్టి దేవుని యొక్క కార్యాల్లో మనం ఏ రీతిగా ఉన్నాం శ్రద్ధగా దేవుని యొక్క కార్యాలు చేస్తున్నామా నమ్మకంగా దేవుని యొక్క కార్యాలు చేస్తా ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి అలాగే మందసమున్న స్థలములో సమూయేలు కలిగి ఉన్నటువంటి మూడవ అనుభవాన్ని మనం చూద్దాం చూడండి సమూయేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము 19వ వచనం వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేట బలి అర్పించుటకు తన పెనిమిడితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చాను చూడండి ఇక్కడ మందసమున్న స్థలములో సమూయేలు ఉన్నాడు మరి తల్లి అయినటువంటి అన్న ఏటేట వస్తా ఉంది ఒక చిన్న అంగి కుట్టి మరి తీసుకొచ్చి సమూయేలుకి ఇస్తా ఉంది అంటే సంవత్సరానికి ఒక అంగి తీసుకొచ్చి ఇస్తా ఉంది గమనించండి మొదటిసారి వచ్చింది ఒక అంగి కుట్టి తీసుకుని వచ్చి ఆ అంగీని సమూయేలుకి ఇచ్చింది ఇప్పుడు అదే అంగీతో సంవత్సర కాలం అంతా కూడా తను ఉండగలుగుతాడా అంగీ సరిపోదు ఇంకా మరి కొన్ని అవసరము అయితే తాను ఏమాత్రం కూడా తల్లిని అడగలేదు ఒకటే తీసుకొచ్చేవేంది నాలుగైదు తీసుకురావచ్చు కదా అని చెప్పి అడగలేదు ఆ అంగీ తనకు సంవత్సర కాలం అంతా సరిపోదు ఇంకా కొన్ని అవసరము అవసరములు ఏం చేస్తా వచ్చాయంటే దేవుని మీద ఆధారపడతా వచ్చాడు దేవుని ఆశ్రయించినటువంటి వాడుగా ఉన్నాడు అంటే ప్రియులారా తల్లి ఒక అంగీయే తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మరి ఇంకా తీసుకురాలేదేంది అని చెప్పి అడగలేదు ఇంకా నాలుగైదు అంగీలు తీసుకురామని చెప్పి తీసుకురావచ్చు కదా అని చెప్పి కూడా అనలేదు అనకుండా తనకు అవసరత ఉన్నప్పుడు ఏం చేశాడంటే తాను దేవుని మీద ఆధారపడతా వచ్చాడు దేవుడు నాకు ఇస్తాడు దేవుని అడిగితే నాకు ఏ వస్త్రాలు అవసరమో నాకు అవసరమైన వస్త్రాలని దేవుడు ఇస్తాడు అని చెప్పి తాను ఏం చేస్తా వచ్చాయంటే దేవుని మీద ఆధారపడిన అనుభవంలో ఉంటా వచ్చినట్లుగా మనము గ్రహిస్తూ ఉంటున్నాం చూడండి ఇక్కడ మందసమున్న స్థలములో సమూయేలు కలిగి ఉన్న మూడవ అనుభవం ఏంటంటే తాను దేవునిపై ఆధారపడేవాడుగా ఉన్నాడు ఎవరిపై ఆధారపడుతున్నాడు దేవునిపై ఆధారపడుతున్నాడు దేవుణ్ణి ఆశ్రయించేవాడుగా ఉన్నాడు పిల్లలు మనం కూడా దేవుని మీద మనం ఆధారపడే వారంగా ఉండాలి దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మనం ఉండాలి పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే 104వ కీర్తనలో 25వ వచనము నుండి 28 వరకు మనం చూస్తే మరి విశాలమైన మహాసముద్రాన్ని గురించి ఆ వచనాలు రాయబడింది ఆ మహాసముద్రములో మరి లెక్కలేనని జలచరములు చిన్నవి పెద్దవి మరి జీవరాశులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం లెక్కలేని జలచరములు ఉన్నాయి దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నాయి ఇవేం చేస్తూ ఉన్నాయంటే దేవుడు తగిన కాలం మందు వాటికి ఆహారం ఇస్తాడు అని చెప్పి దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టుకుంటా ఉన్నాయి అంటే దేవుడు ఆహారం ఇస్తాడు
దేవుడిచ్చే ఆహారము తిని తృప్తి పొందేదాని కొరకై అవి మరి కనిపెట్టుకుని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి ఇక్కడ మరి చిన్న జీవరాశులకు ఆహారము దొరకటం కొంత కష్టంగా ఉండొచ్చు. మరి ఆ సముద్రములో ఉన్నటువంటి పెద్ద జీవరాశులకు ఆహారం అనేది సులువుగా దొరికింది. అవి పెద్దవి కనుక ఆహారం అంతా మరి వాళ్ళు అవి సంపాదించుకోవడానికి అంత కష్టపడవలసిన అవసరం ఉండదు, సులువుగా ఆహారం దొరికింది. అయినా కూడా ఆ పెద్ద జీవరాశులు కూడా ఏం చేస్తూ ఉన్నాయంటే దేవుడు తగిన కాలంలో ఆహారం ఇస్తాడు అని చెప్పి దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టుకుంటా ఉన్నాయి. ఇది ఏం చూపిస్తుంది అంటే ఆ జీవరాశులు దేవుని మీద ఆధారపడే అనుభవాన్ని కలిగి ఉన్నట్లుగా మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, మరి దేవుని యొక్క దయ కొరకు అవి కనిపెట్టుకున్నాయంటే అవి దేవుని మీద ఆధారపడతా ఉన్నాయి. దేని కొరకు? ఆహారము కొరకు. ప్రియులారా గమనించండి, పరిశుద్ధ గ్రంథములో మరి సమూయేలు వస్త్రము కొరకై దేవుని మీద ఆధారపడతా వచ్చాడు. ఇక్కడ సముద్రములో ఉన్నటువంటి జీవరాశులు ఆహారము కొరకై దేవునిపై ఆధారపడతా ఉన్నాయి. ప్రియులారా మనము కూడా మరి ఏ అక్కర మనకున్నప్పటికీ, ఏ కొరత మనకున్నప్పటికీ దేవుని మీద ఆధారపడేది మనము నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే మరి గెహాజీ అనే వ్యక్తి దుస్తుల కొరకే దేవుని మీద ఆధారపడకుండా ఏం చేశాడు? నయమాన్ దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్తా వచ్చాడు. ప్రియుల సమయాలైతే వస్త్రము కొరకై దేవుని మీద ఆధారపడిన అనుభవంలో ఉన్నాడు. గెహాజీ అయితే అలా లేడు. తను దేవుని మీద ఆధారపడకుండా మరి తాను మనుషుల దగ్గరికి పోయి అబద్ధాలు చెప్పి దుస్తులు తెచ్చుకున్నట్లుగా వాక్యంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారు మన జీవితంలో గెహాజీ వలె ఉండకూడదు, సమూయేలు వలె ఉండాలి. దేవుని మీద ఆధారపడే అనుభవంలో మనము కొనసాగాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి మరి ఈ యొక్క సమూయేలు మందసమున్న స్థలములో ఉన్నాడు. ఆ స్థలములో దేవుని మీద ఆధారపడే అనుభవాన్ని కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా సమూయేలు ఉన్న స్థలం ఏంది అంటే మందసమున్న స్థలము. ఏ స్థలము? మందసమున్న స్థలము. ఈ స్థలములో సమూయేలు కలిగి ఉన్న మూడు అనుభవాలను మనం చూస్తూ వచ్చాం. మొదటి అనుభవం ఏంది? దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. రెండవది, దేవునికి పరిచయం చేస్తూ ఉన్నాడు. మూడవది, దేవునిపై ఆధారపడతా ఉన్నాడు. ప్రియులారా మనం కూడా ప్రభు యొక్క స్వరాన్ని వినేవారంగా, ప్రభు కొరకు పరిచయం చేసేవారంగా, ప్రభు మీద ఆధారపడేవారంగా ఉండాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఈ అనుభవాలు మనలో ఉన్నాయా? ఒకవేళ లేకపోయినట్లయితే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, ప్రభు ఈ అనుభవం నిజంగా నాలో లేవు, దయతో క్షమించ, ఈ అనుభవాలు కలిగి కొనసాగేదాని కొరకు నాకు సహాయం చేయమని ప్రభువుని మనము వేడుకోవాలి. అలాగే సొలొమోను జీవితాన్ని గురించి మనం చూద్దాం. చూడండి, రాజులు మొదటి గ్రంథం, రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలు నర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించాను. ఇక్కడ ఈ వచనములో స్థలము అనే మాట వ్రాయబడి ఉంది. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను అనే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ స్థలానికి ఎవరు వెళ్ళారు అంటే రాజైన సొలొమోను వెళ్ళినట్లుగా మనం వాక్యములో గమనిస్తూ ఉంటున్నాం. ఎవరు వెళ్ళారు? సొలొమోను ఈ యొక్క స్థలానికి వెళుతూ వచ్చాడు. మరి ఈ స్థలములో ఏముంది అంటే మనం గమనించవచ్చు, మరి ఈ స్థలములో ప్రత్యక్షపు గుడారం ఉంది, అంతేకాదు అక్కడ బలిపీఠము కూడా ఉన్నట్లు వాక్యములో మనం గమనించవచ్చు. చూడండి, దినవృత్తాంతములు 1వ అధ్యాయం 29వ వచనం. మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును
దహన బలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందు ఉండెను. మనం చూస్తా వచ్చాం రాసులు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనములో గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను అని చెప్పి. మరి ఆ గిబియోనులోని ఉన్నత స్థలమందు ఏమున్నాయో దినవృత్తాంతము మొదటి గ్రంథము 21వ అధ్యాయం 29వ వచనములో వ్రాయబడి ఉంది. అక్కడ ఏమున్నాయి? మోషే అరణ్యమందు చేయించిన యెహోవా సమాజపు గుడారమును దహన బలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందు ఉండెను. మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారం అక్కడుంది, దహన బలిపీఠము కూడా అక్కడుంది. కాబట్టి ఇక్కడ ఏముంది అంటే దహన బలిపీఠం ఉంది ఆ గిబియోను అనే ఆ స్థలములో, లేక గిబియోన్లో మరి ఉన్నత స్థలం ఉంది. ప్రిలారా, మరి గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ఉన్నత స్థలములో ఏముంది అంటే యెహోవా బలిపీఠం ఉంది. మరి ఇశ్రాయేలు అరణ్యములో ఉన్నప్పుడు ప్రత్యక్షపు గుడారము నిర్మిస్తూ వచ్చారు, బలిపీఠాన్ని కూడా వాళ్ళు నిర్మిస్తూ వచ్చారు. ఆ బలిపీఠం ఎక్కడుంది అంటే మరి ఈ గిబియోనులో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గిబియోను అనే మరి ఆ ప్రదేశంలో ఆ బలిపీఠం ఉంది. ప్రిలరా, మరి సొలొమోను ఆ ఉన్నత స్థలానికి వచ్చాడు. ఆ స్థలములో ఏముంది అంటే బలిపీఠం ఉంది. ప్రిలరా, ఆ స్థలము ఏ స్థలం అంటే బలిపీఠం ఉన్న స్థలము. ఏ స్థలం అది? యెహోవా బలిపీఠమున్న స్థలం. యెహోవా బలిపీఠమున్న ఆ స్థలానికి సొలొమోను వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ స్థలములో అంటే యెహోవా బలిపీఠమున్న ఆ స్థలములో సొలొమోను కలిగి ఉన్న మరి కొన్ని అనుభవాన్ని మనం చూద్దాం. గమనించండి, యెహోవా బలిపీఠమున్న స్థలమునకు సొలొమోను వచ్చాడు. ఆ స్థలములో సొలొమోను కలిగి ఉన్న మరి 3 అనుభవాలను మనం చూద్దాం. మరి ఆ బలిపీఠమున్న స్థలములో సొలొమోను కలిగి ఉన్న ఒక అనుభవం ఏంటంటే రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనమును మనం చూస్తుంటున్నాం. చివరి భాగంలో ఆ బలిపీఠం మీద 1000 దహన బల్లను అర్పించాను. సొలొమోను ఏం చేశాడు? ఆ బలిపీఠం మీద 1000 దహన బల్లను అర్పించాడు. గమనించండి, బలిపీఠమున్న ఆ స్థలంలో సొలొమోను కలిగి ఉన్న అనుభవం ఏంటంటే తాను మరి ఆ బలిపీఠం మీద, ఆ స్థలంలో ఉన్న బలిపీఠం మీద 1000 దహన బల్లు అర్పించాడు. దేవునికి దహన బల్లు అర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మనం కూడా ప్రభువునకు అర్పించే వారంగా ఉండాలి. ఏం చేయాలి? మనం ప్రభువునకు అర్పించాలి. ప్రియులారా, మన యొక్క చేతులను మనం ప్రభువునకు అర్పించాలి. అంటే మన చేతులతో దేవునికి విరోధమైన కార్యాలు మనం చేయకుండా దేవునికి ఇష్టమైన కార్యాలనే చేయాలి. అలాగే మన పాదాలను ప్రభువుకు అర్పించాలి. అంటే మనము మన పాదములతో ప్రభునకు విరోధమైన స్థలానికి వెళ్ళకూడదు. మరి ప్రభువుకి ఇష్టమైన స్థలానికి మనం వెళ్ళే వారంగా ఉండాలి. అలాగే మన యొక్క నోటిని ప్రభువునకు మనం అర్పించాలి. అంటే మన నోటితో దేవునికి విరోధమైన మాటలు మనం మాట్లాడకూడదు. దేవునికి ఇష్టమైన మాటల్ని మనము మాట్లాడాలి. అలాగే మన చెవులను మనం ప్రభువునకు అర్పించాలి. అంటే మన చెవులతో దేవునికి విరోధమైన మాటలు మనం వినకూడదు. అపవిత్రమైన చెడ్డ మాటలు, దేవునికి ఇష్టమైన మాటల్ని మనం వినేవారంగా ఉండాలి. అలాగే మన కనులను ప్రభువుకు అర్పించాలి. అంటే మన కనులతో దేవునికి విరోధమైన వాటిని చూడకుండా దేవునికి ఇష్టమైన వాటిని మనం చూసేవారంగా ఉండాలి. ఇలాగా మన జీవితాన్ని ప్రభువుకు మనం అర్పించే వారంగా ఉండాలి. ప్రియులారా, సొలొమోను 1000 దహన బల్లను అర్పించాడు ఆ స్థలములో. మనము కూడా మన కాళ్ళు చేతులు ప్రభుకు అర్పించాలి. మన యొక్క నోటిని, మన కనులను, మన చెవులను, మన యొక్క దేహాన్ని ప్రభుకు అర్పించి ప్రభు కొరకే మనం జీవించాలి. మన కొరకు మనం జీవించక ప్రభు కొరకే మనం జీవించే అనుభవంలోకి రావాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. అలాగే ఈ స్థలంలో సొలొమోను కలిగి ఉన్న 2వ అనుభవాన్ని మనం చూద్దాం. చూడండి, రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం.
నా దేవ యెహోవా నీవు నా తండ్రిన దావీదునకు బదులుగా నీ దాసునే నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను కార్యమును జరుపుటకు నాకు బుద్ధి చాలదు చూడండి వచనములో సొలొమోను పలుకుతున్న మాటలు మనం గమనిస్తా ఉంటున్నాం దేవుడు నీకేమి కావాలో కోరుకోమని స్వప్నమందు సొలొమోనుతో అన్నప్పుడు సొలొమోను దేవునికి ప్రార్థన చేస్తూ ఈ మాటలు అంటున్నాడు ఏమని నా దేవ యెహోవా నీవు నా తండ్రిన దావీదునకు బదులుగా నీ దాసుని నన్ను రాజుగా నియమించి ఉన్నావు అంటూ ఉన్నాడు దావీదునకు బదులుగా దావీదు తర్వాత సొలొమోను దేవుడు ఏం చేశాడు రాజుగా నియమించాడు దావీదునకు సొలొమోను ఒక్కడే కాదు కుమారుడు ఇంకా కుమారులు ఉన్నారు అయితే మరి సొలొమోను మాత్రమే దావీదు తర్వాత దేవుడు రాజుగా చేశాడు దేవుడు సొలొమోనుకి ఏ మేలు అయితే చేశాడో ఆ మేలును సొలొమోను ఏం చేస్తా ఉన్నాడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు నా దేవ యెహోవా నీవు నా తండ్రిన దావీదునకు బదులుగా నీవు నన్ను రాజుగా నియమించావని చెప్పి అంటా ఉన్నాడు అంటే తన్ను దేవుడు రాజుగా చేశాడు గనక దేవుడు తనకు చేసిన ఈ మేలును సొలొమోను ఏం చేస్తా ఉన్నాడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు ఇలా ఈ స్థలంలో సొలొమోను దేవుడు తనకు చేసిన మేలును మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకునే వ్యక్తిగా ఉన్నాడు ప్రియులారా మనం కూడా దేవుడు మనకు చేసిన మేలును మర్చిపోకూడదు దేవుడు మనకు చేసిన ఉపకారాన్ని మర్చిపోకూడదు వాటిని మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి ఇక్కడ సొలొమోను దేవుడు తనకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకున్నాడు దేవుని సన్నిధిలో దేవుని ఎదుట అలాగే సొలొమోను కంటే ముందు మరి సొలొమోను తండ్రిన దావీదు జీవితాన్ని మనం గమనించినట్లయితే దావీదు కూడా దేవుడు తనకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకున్న వ్యక్తిగా ఉన్నాడు చూడండి సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 21వ వచనం నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీలను తన జన్ల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని చాలు చూడండి ఇక్కడ దావీదు తన భార్య అయిన మీకాలుతో మాట్లాడుతూ ఈ మాట అంటున్నాడు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీలను తన జన్ల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా అని అంటే మరి నీ తండ్రిని దేవుడు విసర్జించాడు నన్ను రాజుగా మరి ఏర్పాటు చేస్తా వచ్చాడు అని చెప్పి దావీదు ఇక్కడ పలుకుతా ఉన్నాడు ఎవరు ఎదుట మీకాలు ఎదుట ఎవరు ఎదుట మీకాలు ఎదుట తన భార్య అయిన మీకాలు ఎదుట ఈ మాట అంటున్నాడు నీ తండ్రిని దేవుడు విసర్జించి నన్ను ఇశ్రాయేలు మీద రాజుగా ఒక అధిపతిగా మరి నిర్ణయించాడు నియమించాడు ఏర్పాటు చేశాడు అని చెప్పి పలుకుతా ఉన్నాడు అంటే దావీదు మనుషుని ఎదుట దేవుడు తనకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు సొలొమోనేమో దేవుని సన్నిధిలో దేవుని ఎదుట దేవుడు తనకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకున్నాడు దావీదేమో మనుషుని ఎదుట దేవుడు తనకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటా వచ్చాడు అంటే మన జీవితంలో దేవుని సన్నిధిలో దేవుని ఎదుట దేవుడు మనకు చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి గణపరచాలి అలాగే మనుషుని ఎదుట కూడా దేవుడు మనకు చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకుని ఆ దేవుణ్ణి మనం గణపరచాలి దేవుని సన్నిధిలో దేవుని ఎదుట అలాగే మనుషుని ఎదుట కూడా దేవుడు మనకు చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకుని ఆ మేలును బట్టి దేవుని గణపరిచే వారంగా మనం ఉండాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది ప్రియులారా మరి ఇద్దరు వ్యక్తులు దేవుడు వారికి చేసిన మేలును మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుని ఆ మేలును బట్టి దేవుని గణపరుస్తూ వచ్చారు కదా దాన్ని బట్టి వారికి కలిగిన మేలు ఏంటంటే మనం గమనించవచ్చు దావీదు మరి దేవుడు తనకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటా వచ్చాడు ఆ తర్వాత ఏం జరిగింది అంటే మరి తాను దేవుడు చేసిన మేలును ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము చివరి వచనాలు జ్ఞాపకం చేసుకున్నాడు మరి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం ఏం రాయబడింది
దేవుడు అతనికి మరి శత్రుల మీద విజయం ఇచ్చి నెమ్మది కలగజేశాడు అని రాయబడింది. అంటే దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని దేవుని గణపరుస్తూ వచ్చాడు గనక దావీదు జీవితంలో మరి శత్రులపై విజయాన్ని పొందుకున్నాడు, అలాగే నెమ్మదిని కూడా పొందుకుంటా వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మరి విజయాన్ని మనం పొందుకోవాలంటే, నెమ్మదిని మనం పొందుకోవాలంటే దేవుడు చేసినటువంటి మేలు మనం మర్చిపోకుండా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవుణ్ణి మనము గణపరచాలి. చాలాసార్లు మనకు ఎందుకు నెమ్మది ఉండదు, ఎందుకు మనకు శత్రుపై విజయం ఉండదంటే దేవుడు చేసిన మేలును మనం ఏం చేస్తా ఉన్నాము, మర్చిపోతా ఉన్నాము. ప్రియులారా, సొలొమోను జీవితాన్ని మనం చూస్తే మరి సొలొమోను కూడా దేవుడు తనకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని దేవుని గణపరిచాడు. దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు, అతడు అడిగినట్లుగా వివేకం గల హృదయాన్ని ఇచ్చాడు. మరి అడిగిన దానికంటే అధికంగా ఏమిచ్చాడు, ఐశ్వర్యాన్ని ఘనతను కూడా ఇచ్చాడు. అడిగిన దాన్ని పొందుకున్నాడు, అడిగిన దానికంటే అధికంగా సొలొమోను పొందుకుంటా వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుడు చేసిన మేలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవుణ్ణి మనం గణపరిచే వారంగా ఉంటే దేవుడు మనం అడిగిన దాన్ని ఇస్తాడు, అడిగిన దానికంటే అధికంగా కూడా మనకు దయచేసి మనల్ని సంతోషింపజేసేవాడుగా ఉంటాడు. వాక్యలో మనం చూస్తూ ఉంటున్నాం, సొలొమోను మరి బలిపీఠం ఉన్న స్థలములో కలిగిన అనుభవం ఏంటంటే, దేవుడు తనకు చేసిన మేలును మర్చిపోకుండా దేవుడు తనకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. మూడవదిగా ఆ స్థలంలో సొలొమోను కలిగి ఉన్న అనుభవం ఏందో మనం చూద్దాం. చూడండి, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. ప్రియులారా, బలిపీఠం ఉన్న స్థలములో సొలొమోను కలిగిన మూడవ అనుభవం ఏంటంటే, దేవునికి అంటే ప్రభువునకు అనుకూలమైన మనవి చేశాడు. ఎలాంటి మనవి చేశాడు? ప్రభువునకు అనుకూలమైన మనవి. ప్రియులారా, తాను చేసిన మనవి ఎలా ఉందంటే ప్రభువునకు అనుకూలంగా ఉంది, ప్రభువునకు ప్రతికూలంగా లేదు, ప్రభువునకు ఎంత అనుకూలమైన మనవిగా ఉంది. అంటే సొలొమోను యొక్క ప్రార్థన ప్రభువునకు అనుకూలమైన ప్రార్థనగా ఉంది. ప్రియులారా, మనం కూడా ప్రభువునకు అనుకూలమైన ప్రార్థనలు చేయాలి. ప్రభువునకు సొలొమోను యొక్క మనవి అనుకూలంగా ఉంది గనుకనే మరి ఆ ప్రభు ఏం చేశాడంటే, అతడు అడిగినట్లుగా వివేకంగా హృదయాన్ని ఇచ్చాడు, అడగకపోయిన ఐశ్వర్యాన్ని ఘనతను కూడా ఇచ్చాడు. కాబట్టి మన యొక్క మనవి ప్రభువునకు అనుకూలమైన మనవిగా ఉంటే ప్రియులారా, మనం అడిగిన వాటిని పొందుకుంటాము, అడిగిన దానికంటే అధికంగా కూడా మనం పొందుకోగలుగుతాము. అయితే మన యొక్క మనవి ప్రభువునకు అనుకూలంగా ఉండాలంటే ఎలాగ మనవి చేయాలి? ఇక్కడ సొలొమోను యొక్క మనవి ప్రభువునకు అనుకూలమైన మనవిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి సొలొమోను యొక్క మనవి ప్రభువునకు అనుకూలమైన మనవిగా ఉండనగల కారణం ఏంటి అంటే, సొలొమోను జీవితంలో ప్రభు యొక్క లక్షణాలు ఉన్నాయి. ఏ లక్షణాలు ఉన్నాయి? ప్రభు యొక్క లక్షణాలు ఉన్నాయి. ఎలాగో అతనిలో ప్రభు యొక్క లక్షణాలు ఉన్నాయని మనం చెప్పొచ్చు అంటే, మరి మన ప్రభువు యథార్థవంతుడు. ఎలాంటి వాడు? యథార్థవంతుడు. సొలొమోను కూడా యథార్థవంతుడుగా ఉన్నట్లు మనము ఈ అధ్యాయంలో గమనించవచ్చు. ఎలాగు అంటే, మరి తాను దేవునికి ప్రార్థన చేస్తూ ఈ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, అయ్యా నా తండ్రి దావీదునకు నీవు మహాకృప చూపావు అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు సొలొమోను? నా తండ్రి దావీదునకు మహాకృప చూపావు అంటున్నాడు. ఈ సంగతి అంటే దావీదునకు దేవుడు మహాకృపను చూపాడనే సంగతి నిజమా అబద్ధమా అంటే నిజమే. అంటే సొలొమోను పలుకుతున్న ఈ మాట యథార్థమైనటువంటి మాట. దేవుడు దావీదును కృప చూపాడు, మరి ఆ సంగతినే ఇక్కడ సొలొమోను పలుకుతా ఉన్నాడు. అంటే ఈ మాట యథార్థంగా ఉంది. అలాగే దావీదునకు బదులుగా నీవు రాజుగా నియమించావని చెప్పి సొలొమోను పలుకుతున్నాడు. ఈ మాట కూడా యథార్థం, అబద్ధము కాదు. దావీదునకు బదులుగా సొలొమోను ఏమయ్యాడు? రాజయ్యాడు. అంటే సొలొమోను పలికిన ఈ మాటలు యథార్థమైన మాటలు. అంటే సొలొమోను ఏముంది? యథార్థత ఉంది. దేవుడు యథార్థవంతుడుగా ఉన్నట్లు సొలొమోను కూడా ఎలా ఉన్నాడు? యథార్థవంతుడుగా ఉన్నాడు. అలాగే మన ప్రభువులో ఏముందంటే తగ్గింపు అనేది ఉంది.
యేసు ప్రభువారు మరణం పొందినంతగా శిలువ మరణం పొందినంతగా తను తను తగ్గించుకున్నాడు. మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడు తను తను తగ్గించుకుంటా వచ్చాడు. యేసు ప్రభు తగ్గించుకున్నట్లుగానే ఇక్కడ సొలొమోను కూడా తగ్గించుకుంటా వచ్చాడు. ఎవరు తగ్గించుకున్నారు? సొలొమోను తగ్గించుకున్నాడు. ఏమంటున్నాడు? రాజుల మొదటి గ్రంథం 3:7 చివరిలో మనం చూస్తే, నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నేను బాలుణ్ణి అంటున్నాడు, నాకు బుద్ధి చాలదు అంటున్నాడు. ఈ మాటలు ఏం చూపిస్తున్నాయండి? తగ్గింపును చూపిస్తూ ఉంటున్నాయి. ప్రభువులో ఉన్న తగ్గింపు సొలొమోనులో కూడా ఉంది. గమనించిన, ప్రభువులో యథార్థత ఉంది, సొలొమోనులో కూడా యథార్థత ఉంది. ప్రభువులో తగ్గింపు ఉంది, సొలొమోనులో కూడా తగ్గింపు ఉంది. అంటే ప్రభు యొక్క లక్షణాలు సొలొమోనులో ఉన్నాయి. కనుక ప్రభు యొక్క లక్షణాలు కలిగి ఉన్న సొలొమోను చేసిన మనవి ప్రభు నాకు ఎలా ఉంది? అనుకూలమైన మనవిగా ఉంది. ప్రియులారా, మన జీవితంలో కూడా ప్రభు యొక్క లక్షణాలు ఉన్నప్పుడు మనం చేసే మనవులు ప్రభునకు ఎలా ఉంటాయి? అనుకూలమైనవిగా ఉంటాయి. ప్రభు యొక్క లక్షణాలు మనలో లేకుండా, ప్రభు యొక్క సుగుణాలు మనలో లేకుండా మనం ప్రార్థనలు చేస్తే మన ప్రార్థనలు ప్రభునకు అనుకూలముగా ఉండవు. ప్రియులారా, మనలో ప్రభు యొక్క లక్షణాలు ఉండాలి. చాలాసార్లు ప్రభు యొక్క లక్షణాలు కలిగి జీవించేదానికి బదులుగా మరి ప్రభునకు విరోధమైన లక్షణాలు మనం కలిగి ఉంటాం. ప్రభు యొక్క లక్షణాలు ఏంటంటే యథార్థత, ప్రేమ, తగ్గింపు, దీనత్వము, ఇవి ప్రభు యొక్క లక్షణాలు. ఇవి చాలాసార్లు మనలో ఉండవు. ప్రభునకు విరోధమైన లక్షణాలు ఉంటాయి. ద్వేషము, అసూయ, కక్ష, పగ, ఇలాంటి ప్రభునకు వ్యతిరేకమైన లక్షణాలు ఉంటాయి. ప్రియులారా, ప్రభునకు వ్యతిరేకమైన లక్షణాలు మనలో ఉంటే మనం ప్రార్థన చేసినప్పుడు మనం చేసే ప్రార్థన ప్రభువునకు అనుకూలమైన ప్రార్థనగా ఉండదు. ప్రభువులో ఉన్న మంచి లక్షణం మనలో ఉండి మనం ప్రార్థన చేస్తే మనం చేసే ప్రార్థన ప్రభువునకు అనుకూలమైన ప్రార్థనగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, సొలొమోను బలిపీఠం ఉన్న స్థలములో ప్రభునకు అనుకూలమైన ప్రార్థనలు చేస్తూ వచ్చాడు. అతని ప్రార్థన ప్రభునకు అనుకూలంగా ఉండగల కారణం ఏంటంటే అతనిలో ప్రభు లక్షణాలు ఉన్నాయి. ప్రియులారా, మనలో కూడా ప్రభు యొక్క లక్షణాలు ఉండాలి. అప్పుడు మనం చేసే ప్రార్థన ప్రభునకు అనుకూలమైన ప్రార్థనగా ఉంటుంది. ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇద్దరు వ్యక్తులు మనం చూస్తూ వచ్చాం. మరి మొదటి వ్యక్తి ఎవరంటే సమూయేలు. సమూయేలు మందసమున్న స్థలములో ఉన్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. మందసమున్న స్థలములో సమూయేలు ఉండి తను కలిగిన అనుభవాలు ఏందో మనం చూస్తూ వచ్చాం. ప్రభు యొక్క స్వరాన్ని విన్నాడు, ప్రభు కొరకు పరిచర్య చేస్తున్నాడు, ప్రభుపై ఆధారపడతా ఉన్నాడు. అలాగే సొలొమోను బలిపీఠమున్న స్థలములో ఉన్నాడు. ఈ స్థలములో సొలొమోను కలిగిన అనుభవాలు ఏంటంటే తాను ప్రభునకు బలి అర్పిస్తూ వచ్చాడు. అంతేకాదు తాను ప్రభు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటా వచ్చాడు. అంతేకాదు ప్రభునకు అనుకూలమైన మనవి చేసిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మరి ఈ ఇద్దరు వారున్న స్థలముల్లో ఏ అనుభవాలను అయితే కలిగి ఉన్నారో అనుభవాలను మనం కూడా కలిగి ఉండాలి. ప్రియులారా, ప్రభు ఏం చెప్పాడంటే మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని చెప్తా వచ్చాడు. ఈ సంవత్సరం మనకు సార్వత్రిక సంఘానికి ఇవ్వబడిన వాగ్దానం, ఒక వాగ్దానం ఏంటంటే మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ప్రియులారా, పరలోకంలో మనకు స్థలము సిద్ధపరచబడాలంటే మరి సమూయేలు ఉన్న స్థలములో తాను ఏ అనుభవాలు కలిగి ఉన్నాడో, సొలొమోను ఉన్న స్థలములో తాను ఏ అనుభవాలు కలిగి ఉన్నాడో మనము కూడా వారు కలిగిన అనుభవాన్ని కలిగి ఉండాలి. వారిలో ఉన్న ఈ మంచి అనుభవాలు మనలో కూడా ఉన్నప్పుడు ప్రియులారా మరి పరలోకంలో మన కొరకే స్థలము సిద్ధపరచబడుతుంది. ఒకదిన ప్రభువు ఆ స్థలంలో మనం ఉండేదాని కొరకై మనం తీసుకుని పోవడానికి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఆయనతో కూడా కొనిపోబడి ఆ స్థలంలో మనము మరి ఉండేదాని కొరకై మరి ఆ భాగ్యాన్ని మనం పొందుకుంటాము. కాబట్టి ప్రియులారా, సమూయేలులోనూ సొలొమోనులో ఉన్న ఈ అనుభవాలు మనలో ఉన్నాయి. ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. మరి ఈ అనుభవాన్ని కలిగి జీవించే విషయం ఎక్కడ మనం తప్పిపోతున్నట్లయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని సరి చేసుకుని ఇక నేను ఈ అనుభవాలు కలిగి జీవించేదాని కొరకై ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకుందాం. ప్రభు అలాగ మనకు సహాయం చేయునుగాక.